హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, నిన్నటి వీడియో చూసారు కదా, అది సండే మాట. సో ఇదైతే మండే. మండే వ్లాగ్ ఏంటంటే, ఈరోజు చెప్పాను కదా, మాకు ఇంటికి స్లాబ్ వేస్తుంది అన్నమాట. అంటే స్లాబ్ వేసిన రోజు అంట, స్లాబ్ వేసిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలంట. నెక్స్ట్ అలా పెడితే మంచిదంట. నెక్స్ట్ బూర్లు కంపల్సరిగా చెయ్యాలంట. దీని గురించి ఏంటంటే, మేము అంటే అత్తమ్మ అయితే 50 మంది అని లెక్క చెప్పింది. లెక్క చెప్తే మాకు అంటే అన్నీ వండడం మరి కష్టంగా ఉంటుంది కదా. అందులోని ఐటమ్స్ ఏంటంటే, పులిహోర, రైస్, వైట్ రైస్, సాంబారు, అప్పడం, ఆలు మటర్ కర్రీ, నెక్స్ట్ అంటే ఫ్రై కర్రీ ఒకటి ఇచ్చారన్నమాట. సో ఇలాగ ఒక 8 ఐటమ్స్. నెక్స్ట్ పెరుగు ఇంకొకటి. బూరలేమో మాకు ఏమని చెప్పారంటే, బూరే 1 ₹5 పడుతుందంట. మాకేంటంటే అవి 5 రూపీస్, ఆకు మీదకైతే 4 ఉండాలంట. ఒక్కొక్కరికి 4 వేసేయాలంట. అంటే 1, 2, 3 అలా వేయకూడదంట, ఖచ్చితంగా 4 వేయాలంట. 4 అంటే 50 మెంబర్స్. మరి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ అలాగనే మనం సరిపెట్టాలి కదా. అంటే మళ్ళీ వేరేగా ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అలా వేయకూడదు కదా. అందుకని మేము ఏం చేసామంటే, ఇంకా బూరు 5 రూపీస్ అంటే ఇంకా 500కైనా 100 అలా వస్తుంటాయి. అందుకని ఎందుకు అదేదో, మనం ఇంట్లోనే ఖాళీగానే ఉంటాం కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, ఎలాగో వంట పని అయితే లేదు పెద్దగానా, అందుకనేసి బూరలు అయితే వేసేద్దాము అనేసి మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాం బూరలు. అయితే అత్తమ్మ నాకు పప్పు ఉడకబెట్టేసి బెల్లం తోపది కలిపేసి నెక్స్ట్ నాకు ఇచ్చేసారన్నమాట. అది నేను మామూలుగా బూరలు నేను వేసేసాను కర్రల పొయ్యి మీద. పొయ్యి అది వెలిగించేసి అన్నీ చేసి ఇంకా బూరలు అయితే నేను మా వదిన వేసేస్తున్నాము, మా చిన్న వదినాన. ఇంకా వేసేస్తే అత్తమ్మ మా ఆయన అయితే వెళ్ళిపోయారు అక్కడికి, ఇంటి దగ్గరికి. ఎందుకంటే స్లాబ్ వేసిన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మరి వాళ్ళకి అన్నీ అందించాలి కదా వాటర్ అదిని. సో అందుకనేసి వెళ్ళిపోయారన్నమాట. ఇంకా మేము బూరలు అయితే రెడీ చేసుకొని మేము కూడా బయలుదేరి ఇంకా వెళ్ళిపోవడమే మాట. మాకైతే ఇంకా బూరలు ఒకటే వేసి వదినాలు అయితే గిన్నెలు కడిగేశారు. నేనైతే బూరలన్నీ వేసేసరికి నాకైతే 12 అయిపోయిందండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, ఎక్కువ కదా బూరలు. నెక్స్ట్ ఒక 2-3 కేజీలు పప్పు ఉంటుంది. ఆ పప్పు బూరలు అన్నీ వేసేసరికి టైం అయితే అంతగా అయ్యింది. ఇంకా ఏంటంటే, ఇంకా బూరలు వేసేసిన తర్వాత అవి విసరాలంట. అది ఆ వీడియో ఏంటంటే ఇందులోని బాగా క్లారిటీగా అయితే కనిపించలేదు, బూరలు విసరాలంట. ఏమో ఆ విసరడం ఏమో నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను అది కూడానా. సో ఏంటంటే ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయి ఫోను కూడా వచ్చింది, కాకపోతే మేము ఇక్కడ నుంచి బూరలు వేసుకొని తీసుకొని వెళ్ళాలి. అది ఏంటంటే, ఇది స్టవ్ అయితే మనకి ఫ్లేమ్ తగ్గించుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. మాకేంటంటే ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్కి అయితే అవ్వలేదు. మా చిన్నగాడేమో ఇక్కడ మా ఆడపడుచువి ఏంటి అరటిపాలు చూపిస్తుంది అనమాట. ఇక్కడేమో అరటికాయలు ఈ సైడ్ అన్నీ వేసింది, ఆ సైడ్ అన్నీ అరటిపాలు వేసింది మా వదిన. ఇవన్నీ తీస్తున్నాడు అనమాట. నేను వీడియో బూర్లకు తీయమంటే వీడు అన్ని చోట్ల తీస్తున్నాడు, బూర్లకు తప్ప ఇంకా అన్ని చోట్ల తీసేశాడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది, ప్రజెంట్ క్లైమేట్ అయితే ఇలా ఉంది. మాకంటే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే ఇంకా, ఎందుకంటే ఇంకా వెళ్ళిన తర్వాత ఏ టైంకి అయితే వస్తామో తెలీదు. ఎందుకంటే భోజనాలు అవ్వాలి, భోజనాలు అయిన తర్వాత మేమంటూ రిటర్న్ అయితే అవుతున్నాము. ఇక్కడ సపోటా చెట్టు, జామ చెట్టు కూడా చూపిస్తున్నాడు మా బాబైతే, మా చిన్నగాడైతే. సో ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా మేము కూడా రెడీ అయిపోతాము, రెడీ అయిపోయాము. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. మేమైతే రెడీగా ఉన్నాము, ఎందుకంటే మాకు 2 బ్యాచ్లుగా తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ అయితే నన్ని పిల్లల్ని తీసుకొని మా ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఇంకొకటి మా పెద్దబాబు పడిపోయాడండి, కొంచెం అంటే కన్ను దగ్గర చాలా దెబ్బ తగిలింది. అయితే పడిపోతే ఆ కన్నుకి ఇంకా ప్లాస్టర్ తీద్దామనేసి వెళ్తే డాక్టర్ దగ్గరికి అతను 2 డేస్ అయితే ఆగమన్నారు. అయితే మాకు కన్ను ఏదోలా అనిపించింది, నాకు నచ్చలేదు అలా ప్లాస్టర్తో ఉండటం. తర్వాత కన్ను వాపు వచ్చేసింది వాడికి, సెన్సిటివ్ ప్లేస్ మీద మనకి ఐబ్రో కిందన తగిలేసింది బాబుకి. అందుకనేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని ఫస్ట్ అయితే మేము
అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్దామనేసి మళ్ళీ అక్కడి నుంచి ముందుకే వచ్చాము. ముందుకే వచ్చి వాడికి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇంటికాడ నుంచి బయలుదేరిపోతున్నాము. బయలుదేరిపోయిన తర్వాత ఇక్కడ ఒక మీకు బ్రిడ్జ్ ఒకటి చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ ఏంటంటే మా పెళ్ళికి ఈ బ్రిడ్జ్ గురించి ఎంత భయపడ్డారంటే ఒక్కొక్కరును. మేము ఇంద ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా వేరే రూట్లో నుంచి వచ్చానని, అప్పుడైతే ఈ బ్రిడ్జ్కి అంటే ఫ్లైఓవర్ కట్టలేదు అన్నమాట, బ్రిడ్జ్ కట్టలేదు. మాకేంటంటే కిందన వాటర్లో నుంచే ఆ ఫ్లోలో నుంచే వెళ్ళాలి. పైగా మా పెళ్ళికి వర్షాలు చాలా విపరీతమైన వర్షాలు అయితే ఉన్నాయి. ఆ వర్షాలకి ఏంటంటే మనిషికి మనకైతే మోకాలి దాకా వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలాగే నడిచేవాళ్ళు ఆ బ్రిడ్జ్ అంతాన. అంటే ఆటో అయితే ఇంకేకంగా టైర్లు ములిగిపోయి మన కాళ్ళ వరకు లోపల ఉన్న మన కాళ్ళ వరకు వచ్చేస్తుంటుంది అన్నమాట. ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా అప్పటికీ, మనకి కొత్తగా ఉంటుంది కనుక మనం కొంచెం భయపడాల్సి అనేసి వచ్చింది. అయితే బస్సు అయితే రావడానికి చాలా ఇబ్బంది అయితే పడింది మాకైతే, ఎందుకంటే పెళ్లి టైము చీకటి పడింది అప్పటికి, అందుకని భయపడ్డారు చాలామంది బ్రిడ్జ్ అవతలకి ఎలా వెళ్ళాలి అనేసి. సో ఇప్పుడు ఏంటంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ బ్రిడ్జ్ ఇన్ని రోజులు బట్టి నేను చూపిద్దాం అని అనుకున్నాను, కానీ అది అవ్వట్లేదు. అంటే ఆ సైడ్ వెళ్ళకపోవడం కానీ లేదంటే ఏదో పని ఉండి ఫాస్ట్గా వెళ్ళిపోవడం కానీ ఇలా జరిగింది అన్నమాట. అయితే ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ ఉంటుంది. అంటే ఈ ఇదేనండి బ్రిడ్జ్. మా ఆయనకైతే ఇక్కడ స్లో చేయమని చెప్పాను. అయితే ఎండ చాలా విపరీతంగా ఉంది, అందుకనే నాకు ఇంకా ఎండలో నించోవాలనిపించలేదు. అప్పటికే చిరాకు చిరాకుగా ఉంది. ఇదే చూసారా వాటర్ వస్తుంది, మొత్తం వాటరే ఉండేది. ఇప్పుడు ఎండాకాలం కదా ఇలా ఉంది, కానీ వర్షాకాలం అయితే మాత్రం మామూలుగా ఉండేది ఇటు సైడు. సో అవతల ఆ ఊరు నుంచి అంటే ఆ ఇంటి నుంచి మా ఇంటికి ఒక్కలమే మామూలుగా నడుచుకొని వెళ్ళాలి అని అంటే కనుక ఒక రూట్ అనేది చూపిస్తాను. ఆ రూట్ నుంచి వచ్చేయాలన్నమాట. ఇంకా అయితే ఇంటికి వచ్చేసాం నేను. ఇంటికి వచ్చేసిన తర్వాత అందరినీ తీసుకొని వచ్చేసాడు మా ఆయన అయితే. అంటే మా చిన్నారి కూర్చుని కూడా తీసుకొని వచ్చేసారు, మా పెద్దారి కూర్చుని కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు బూరలు పట్టుకొని వచ్చారన్నమాట. మేమైతే మామూలుగానే వచ్చేసాము. వీడినేమో మొత్తం వీడియో అంతా ఈ పువ్వులు చెట్లు మొక్కలు ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఈ పిల్లలకి వీడియో ఇవ్వడం తప్పు అయిపోయింది నాకు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే స్లాబ్ వేయడం కూడా వీడియో అనేది తీసేసాను. నార్మల్గా అంటే మా చిన్నగాడు ఏంటంటే చెట్లు బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే స్లాబ్ వేసేస్తున్నారు. టైం అయితే దగ్గర 4 అయిపోయిందండి స్లాబ్ వేయడం ఎండ అవ్వబోతుడికి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. మధ్యలో బ్రేక్ ఏంటంటే లంచ్ బ్రేక్ వాళ్ళు తీసుకున్నారు. లంచ్కి ఏంటంటే మేము చెప్పాం కదా క్యాటరింగ్కి ఇచ్చేస్తామని, మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టి సరే చెంగులు పడతారు అన్నారు. కాయలేదు అంతే మీదనే చేసేస్తారన్నా సరిపోయిద్దా. సో ఇప్పుడైతే బూర్లు అయితే విసిరేసాము, చూపిస్తాను ఉండండి ఆ రూట్ అనేది. ఇదిగోండి ఈ రూట్ నుంచి వస్తాము. ఇప్పుడు ఏంటంటే లంచ్ అయితే వచ్చేసింది మాకు క్యాటరింగ్కి ఇచ్చిన. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను, ఇది అయితే అప్పడాలు. అప్పడాలు కూడా ఇచ్చాము. ఇక్కడైతే వైట్ రైస్, ఇది వైట్ రైస్ తర్వాత పులిహార అన్నమాట. ఇదేంటంటే పులిహార ప్లేట్లు కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇదేంటంటే ఫ్రై కర్రీ క్యాబేజ్ ఉంటుంది కదా అదైతే 65 ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే పులిహార కూడా అందరికీ సరిపోయింది. ఇంకా మాకు మిగిలాయి కూడా, భోజనాలు అయితే చాలా బాగున్నాయి, మరి ఇంకా చెప్పవసరం లేదు. మాకైతే ఇంకా అసలు తినాలి అనిపించేది. ఇదేంటంటే ఆలు కర్రీ అన్నమాట. ఆ పైన టిష్యూ వేశారు వాళ్ళు ఆయిల్ పట్టకుండా, అది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది సాంబార్ అన్నమాట. ఇంకా ఏంటంటే మనకి స్వీట్కి బూర్లు పెట్టాం మేము. ఆ బూర్లు ఏంటంటే మామూలుగా తర్వాత చూపిస్తాను. ఇదేంటంటే ఆలు మటర్ కర్రీ.
ఇది కలపమన్నారు, ఆయిల్ పోతుంది కదమ్మా కలపండి అనేసి, పర్వాలేదు అనేసి చెప్తే ఆలు మటర్ కర్రీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సాంబార్ మూత ఊడి రాలేదు అన్నమాట నాకు. ఊడి రాకపోతే అతనే ఓపెన్ చేశారు, ఎందుకంటే నాకు భయం వేసింది ఒలిగిపోతుందేమోనని. ఇదైతే పెరుగు, నెక్స్ట్ ఇది సాంబార్ మాట. సాంబారు ఓపెన్ చేయడానికి అతను చేశారు, ఎందుకంటే ఒలిగిపోతుందేమోనని భయం వేసింది నాకైతే. కానీ వంటలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి, ఎలా ఉంటాయో ఏటో అనుకున్నాను కానీ ఇంకా మరి భలే ఉన్నాయన్నమాట. చెప్పడానికైతే ఇంకేమీ లేదు, 100 ఇచ్చేయచ్చు మార్క్స్ అయితే, బాగున్నాయి వంటలు. ఇంకేంటంటే ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే బూరెలు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే సాంబార్ కూడా కలిపేశాను, వాళ్ళైతే చేతులు కాళ్ళు కడిగేసుకొని లంచ్కి సిద్ధమైపోయారన్నమాట. మా వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా లంచ్ వడ్డించేయడమే. ఇంకా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.